హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సునీతా బాయ్ ఆఫీస్. నేను మీ సునీతా బాయ్ని. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అయోధ్యలో ఉన్న వాల్మీకి భవన్ దగ్గరికి వచ్చాను. అసలు నేను వాల్మీకి రామాయణం ఎవరైతే రాస్తారో అక్కడికి వచ్చాను, వాల్మీకి భవన్ దగ్గరికి. యాక్చువల్గా మా క్యాస్ట్ కూడా వాల్మీకిసే కదా. ఎప్పుడెప్పుడు చూద్దాం, ఎప్పటి నుంచో చూద్దాం ఇది అనుకున్నాను. ఇప్పుడు వచ్చే బ్యాక్ అనిపిస్తుంది కదా, అదే అండి. అక్కడ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. భవనం స్టార్టింగ్ అదండి, ఎంత బాగుంది చూడండి, ఎంత పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ చాలా బాగుందండి. హనుమాన్ గుడి వెనక పక్క కనిపిస్తున్నారు చూడండి. హనుమాన్ గుడి ఉన్నారు వాల్మీకి భవన్ లో. వాల్మీకి దగ్గర హనుమాన్ ఉన్నారు. ఇట్ సైడ్ చూసి సీతారామం కూడా ఉన్నట్టున్నారు. చూపిస్తారండి, ఇట్ సైడ్ రాముడు ఉన్నారు. సారీ, లక్ష్మణ్ ఉన్నారండి ఇక్కడ. బోలో వాల్మీకి, ఇద్దరు వాల్మీకి లవ్ కుశలు వాల్మీకులు ఇక్కడ ఉన్నారంట అండి. ఎంత బాగుంది చూడండి, వాల్మీకినే రాసింది రామాయణం. ఎంత బాగుందండి ఇక్కడ. అక్కడ ఆంజనేయుడు కూడా ఉన్నాడు. ఎత్తుకుందని చూడండి హనుమాన్. అది వాల్మీకి భవన్ అక్కడ ఉండేది. ఇట్ సైడ్ ఇది భవన్ దగ్గరే హనుమాన్ టెంపుల్ ఉందండి. చాలా పెద్దగా ఉన్న హనుమాన్ చూపిస్తారని కనిపిస్తుంది కదా హనుమాన్. ఇప్పుడు చూపిస్తానండి హనుమాన్ గుడి ఎలా ఉంది. ఇక్కడ విషయాలు అయితే చాలా బాగా జరిగిందండి. లవకుశాలు కూడా వాల్మీకి దగ్గరే ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద భవనం ఉందో. చాలా బాగుంది కదండి భవనము. నేను ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఇక్కడ రావాలి అని అనుకుంటున్నాను. ఇంక ఈరోజు రిటర్న్ అయోధ్య నుంచి వెళ్ళిపోతున్నా. అంతే, లాస్ట్ రోజు ఇది చూసేసి వెళ్ళిపోతాం. అర్లీ మార్నింగ్ వెళ్ళేసి వచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఉందండి భవనం చూసి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రామాయణం ఇంకా రాముడు ఓపెన్ కాలేదు ఈ లోపల ఇక్కడికి వచ్చినందుకు. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.